నమస్తే. జూన్ జూలై మాసాలు వచ్చాయన్నట్లయితే కనుక లక్షలాది మంది యువత మళ్ళీ కెరీర్ ని రీస్టార్ట్ చేసుకోవడము, అట్లాగే కొత్త రంగాల్లో ప్రవేశించడము వంటివి జరుగుతూ ఉంటాయి. మరి భారతీయ సమాజంలో పరిశ్రమలు పారిశ్రామికీకరణకి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, దాంట్లో మహిళలు ప్రవేశించాలన్నట్లయితే కనుక ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనే విషయాన్ని మహిళా పారిశ్రామికవేత్త అలాగే సిఐఏ మాజీ చైర్పర్సన్ అయినటువంటి మమతా దాట్ల గారితో మనం మాట్లాడుతాం. నమస్కారం అండి. ఈ పరిశ్రమలు లేదంటే పారిశ్రామికవేత్తలు అంటే కనుక ఎక్కువగా పురుషులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. మరి మీరు ఒక ఛాలెంజింగ్ గా దీంట్లోకి వచ్చి నిలదొక్కునేటువంటి పరిస్థితి, మీ చైల్డ్హుడ్ లైఫ్ ఎట్లా గడిచింది, చిన్నప్పటి నుంచి ఇలా పరిశ్రమకువేత్త అవ్వాలని అనుకునేవారు? యాక్చువల్లీ నన్ను అడిగితే ఈ పారిశ్రామికవేత్తలో నేను ఎప్పుడూ ఊహించలేదు వస్తానని. సో చిన్నప్పటి నుంచి నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అవుతామని ఊహించేదాన్ని. మా ఫాదర్ ఒక మెడికల్ డాక్టర్, సర్జన్. ఆయన చాలా కాలం లండన్లో కూడా ఇంగ్లండ్లో పనిచేసేవారు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా మెడికల్ ప్రొఫెషనల్ అనేది నచ్చేది. మా మేమున్న ఇంట్లో కూడా కింద భాగం నర్సింగ్ హోమ్ ఉండేది. సో అస్మాను పేషెంట్స్ రావటం, ఆపరేషన్ రావటం, అవన్నీ నాకు బాగా అలవాటయ్యింది. బాగా అంటే కంఫర్టబుల్గా ఉండేదాన్ని ఆ వాతావరణంలోనే. చాలా మంది ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే ఆ వాసనే కెట్టుడు వాళ్ళకి, అయితే ఏమైనా పేషెంట్ చూస్తే నేర్చుకుంటే ఫెయింట్ అయిపోతారు. నాకు అలా ఉండేది కాదు. నాకు ఎప్పుడైనా డాక్టర్ అవ్వాలి, బాగా ఈ వృత్తిలో పైకి రావాలి మా ఫాదర్ లాగా అనుకునేదాన్ని. కానీ నాకు ఏంటంటే డెస్టినీ ఛాన్స్ ఇవ్వలేదు. బాగా చిన్ననాటిలోనే నాకు పెళ్ళి అయిపోయింది 18 ఇయర్స్కి. అండ్ అయ్యాక ఒక సంవత్సరంలో మేము యుఎస్ వెళ్ళడం జరిగింది. మా హస్బెండ్ అక్కడ మాస్టర్స్ ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యారు. సో అక్కడికి వెళ్ళాక ఆ వాతావరణం చాలా డిఫరెంట్గా అనిపించేది. అప్పటి వరకు నేను మాట్లాడేది ఆల్మోస్ట్ ఒక 38-40 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు ఉన్న ఇండియన్ ఎన్వైరన్మెంట్తో పోల్చుకుంటే యుఎస్ చాలా అడ్వాన్స్డ్గా అనిపించేది. ప్రతి ఇండివిజువల్ అంటే మహిళ ఉండవండి లేకపోతే మగ అయినా ఉండవండి, ఎవరికైనా వాళ్ళు స్వతహాగా వాళ్ళ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉండేది. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వడానికి వాళ్ళకి ఉండేది ఆ ఛాన్సెస్, ఆపర్చునిటీ ఉండేది. ఇండియాలో అలా కాదు. ఎస్పెషలీ ఏంటంటే ఒక గర్ల్, ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, తనకి ఏంటంటే ఆ పెళ్ళి వరకు తల్లిదండ్రుల బాధ్యత, ఆ పెళ్లి తర్వాత ఇంకా హస్బెండ్ బాధ్యత అనే ఆ రోజులో అనుకునేవారు. ఇప్పుడంటే పరిస్థితి మారింది. సో అలాంటి కాలంలో నేను పుట్టాను, అలాంటి కాలంలో పెరిగాను. సో మా పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి కూడా అదే ఉద్దేశం ఉండేది. చదువుకున్నాను, చదువుకునేవండి, ఏదో తనకి ఇంట్రెస్ట్ ఏదో ఉన్నది చదువుకుంటుంది, తర్వాత ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామని అనుకునేవారు. కానీ మా తాతగారు, నేను ఐ థింక్ స్కూల్లో ఉన్నప్పుడు మా తాతగారు ఆయన ప్రొఫెషనల్ కెరియర్ అంతా అయిపోయాక ఆయన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రావటం, ఇక్కడేమో ఈ సిమెంట్ అంత అంటే కెపాసిటీ చాలా ఉన్నాయి, లైమ్ స్టోన్ కెపాసిటీ, రా మెటీరియల్ కెపాసిటీ ఉన్నా కూడా అన్ని కంపెనీస్ లేవు ఆ రోజులో. ఐ రిమెంబర్ సిమెంట్ కూడా ఏంటంటే అందరికి ఫ్రీగా కూడా దొరికేది కాదు, దానికి ఒక లిమిట్ ఉండేది. డొమెస్టిక్ సెక్టర్లో ఒక లిమిట్ ప్రకారంగా ఏదో పర్మిషన్స్ తీసుకునే కొనుక్కోవటము. సో అలాంటి కాలంలో ఆయన చాలా కంపెనీస్ స్థాపించారు. సో ఆయన ఈ కంపెనీస్ అవి స్థాపించినప్పుడు అలాంటి ఎన్వైరన్మెంట్లో కూడా పెరిగాను నేను. ఒక గ్రాండ్ ఫాదర్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూసాను నేను. ఆయన కంపెనీస్ స్థాపించి ఎంప్లాయీస్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, అలాగే ఫ్యాక్టరీస్ పెట్టడం. కానీ ఆ టైంలో ఏంటంటే ఆడవాళ్ళు అలాంటి ఎన్వైరన్మెంట్లో వెళ్ళటానికి పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. అంచేత ఏంటంటే మా కజిన్ బ్రదర్స్, మా అన్నయ్యని, లేకపోతే మా అంకుల్స్ని ఆయన ఇన్వైట్ చేశారు. కానీ విమెన్ని పెద్ద ఆయన ఎంకరేజ్ చేసి ప్రోత్సహించేసి రండి కంపెనీస్ పెట్టేది, ఇందులో ఒక కెరియర్ మీరు చూసుకోవచ్చు అన్నట్లు ఎప్పుడు లేదు. అంటే ఆ రోజున ఏంటంటే విమెన్ కెరియర్ వెళ్ళటం అనేది ఎక్కడా కూడా చాలా తక్కువ. మేబీ బాగా ప్రోగ్రెసివ్ ఫ్యామిలీస్, ఈ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ఏమైనా ఉండేదేమో కానీ, బట్ అదర్వైజ్ మా కమ్యూనిటీలో చాలా తక్కువ. మాకేంటంటే 18 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చే వరకు ఏదో చదువుకోండి, ఆ తర్వాత మీరు ఇంట్లో అన్ని నేర్చుకోండి, వంట అలాంటివి అన్ని చూసుకోవటం, హౌస్ కీపింగ్ చేసుకుని మంచి కుటుంబంలోకి పెళ్లి చేసుకుని బి ఏ గుడ్ హోమ్ మేకర్.
అలాంటి మెసేజ్ మాకు ఇచ్చేవారు, అంటే ఓపెన్ గా చెప్పకపోయినా అంటే చేసేది కూడా అదే. కానీ నాకు లోపల మాత్రం డాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. ఎంట్రన్స్ రాసాను, అన్ఫార్చునేట్ గా నాకు రాలేదు, అంటే మెరిట్ సీట్ రాలేదు. మెరిట్ సీట్ రాకపోయేటప్పటికి ఏంటంటే అడిగాను మా పేరెంట్స్ని, ఏమైనా పక్క రాష్ట్రంలో ఏమైనా కొంచెం డొనేషన్ కట్టి పంపించగలుగుతారా, ఎందుకంటే ఆ రోజుల్లో మన ఏపీలో డొనేషన్ అనేది పూర్తిగా తీసేసారు. సో ఎక్కడ క్యాపిటేషన్ పెట్టి చేయించుకోవడానికి లేదు. సో ఆ రోజులో ఏంటంటే మా పేరెంట్స్ ఎంతసేపు పెళ్లి చేద్దామని కానీ డొనేషన్ కట్టి పక్క రాష్ట్రంలో పంపించే అనే ఉద్దేశమే లేదు వాళ్ళకి, అంచేత ఇంకా డిస్కరేజ్ చేశారు. అలాగని నాకు వేరే సలహాలు కూడా ఏమి ఇవ్వలేదు. పోనీ మెడిసిన్ కాకపోయినా ఈ లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్ లో కూడా ఇటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేబీ జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బిఎస్సీ కానీ, ఇటువంటి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని వాటిలోకి వెళ్ళు అని చెప్పేవాళ్ళు కూడా లేదు నాకు. సో నేనేంటంటే హైదరాబాద్ అండి, హైదరాబాద్, ఎందుకంటే సెట్ ఆన్స్ సికింద్రాబాద్ హై స్కూల్ చేసానండి. దెన్ ఇంటర్మీడియట్ ఏమో మెహదీపట్నం సెట్ ఆన్స్ అని ఉండేది, అక్కడ ఇంటర్మీడియట్ చేసిన బైపీసీ. అండ్ యాక్చువల్లీ నేను సైన్స్ లో చాలా బాగా చేసేదాన్ని, మంచి మార్క్స్ అవి వచ్చాయి అండ్ ఇంట్రెస్ట్ ఉండేది కూడా. సో అన్ఫార్చునేట్ గా ఇంకా అంటే మెంటరింగ్ కానీ లేకపోతే సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేక, నేను ఏంటంటే ఫ్రెండ్స్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో చేరుతున్నారు, బిఏలో చేరిపోతున్నారు అంటే సరే మా ఫ్రెండ్స్ దాకా నేను బిఏలో చేరిపోయాను, బిఎస్సిలోనా చేరాల్సి, సో అది జరగలేదు. సో వెళ్ళి బిఏలో చేరాను. అంటే బిఎస్సిలో కూడా ఎందుకు చేరలేదు అంటే ఎవరో అన్నారు ఇలా బల్లుల్ని డిసెక్షన్ చేయాలంటే, బల్లులు అంటే చాలా భయం. వెళ్ళిపోయానండి, బిఏకి వెళ్తే అదొక చాలా నాకు అయితే బోరింగ్ అనిపించింది, ఎందుకంటే చాలా డల్ గా అనిపించింది. ఎకనామిక్స్ గానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గానీ, పొలిటికల్ సైన్స్ గానీ చాలా డల్, అంటే డ్రై, హ్యూమన్ మెటీరియల్ ఏదో చదవాలి అండ్ ప్లస్ మాకు ఏంటంటే ప్రాబబ్లీ చెప్పిన లెక్చరర్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చెప్పలేదేమో, అందుకు ఎంత ఇంట్రెస్ట్ వేస్తే ఏదో అలాగే వెళ్ళేదాన్ని కాలేజ్ మోర్ ఫ్రెండ్స్ కలిసి రావచ్చు అని. ఈ నాకు పెళ్ళి అయిపోయింది ఫస్ట్ ఇయర్ డిగ్రీలో. మా హస్బెండ్ అప్పటికి ప్లాన్ చేస్తున్నారు యుఎస్ వెళ్ళడానికి. సో నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ బిఏ పదేం కంటిన్యూ చేస్తాను వెళ్ళిపోదాం ఆయనతో పాటు అని. సెకండ్ ఇయర్ లో ఆయనతో పాటు వెళ్ళిపోయింది. సో యాక్చువల్లీ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు అప్పటికి. అక్కడికి వెళ్ళాక వాతావరణం పూర్తిగా నాకు డిఫరెంట్ గా అనిపించింది. ఒకటి ఏంటంటే పూర్తిగా ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఇండిపెండెంట్, టేక్స్ దేర్ ఓన్ డిసిషన్స్ స్వతహాగా. వాళ్ళు ఏంటంటే ఏం స్టెప్ చేయాలో వాళ్ళే తీసుకునేవారు. ఇలా ఒకరిని మీద డిపెండ్ అవటం కానీ ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే ఒక డిసిషన్ గురించి కానీ డిపెండ్ అయ్యేవారు కాదు. అక్కడ వాతావరణం ఏంటంటే ఫ్యామిలీస్ లో పిల్లలు 16 ఇయర్స్ కి ఏజ్ వచ్చాక వెళ్ళిపోయేవారు బయటికి. సో వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండేవారు. వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలంటే వాళ్ళే జాబ్ చేసుకుని వాళ్ళే ఫండ్ చేసుకోవాలి. తల్లిదండ్రుల మీద ఫైనాన్షియల్ గా కూడా డిపెండ్ అయ్యేవారు కాదు. సో అదంతా చాలా కొత్తగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఎండ్ ఆఫ్ ద డేస్ ఏంటంటే ఫ్యామిలీ మీద డిపెండ్ అయిపోతాం, అన్నిటికి కూడా ఫ్యామిలీని సంప్రదిస్తాం, మనం ఏంటంటే ఏ డిసిషన్ తీసుకున్నారు అందరూ సలహాలు తీసుకుంటాం. సో అప్పుడు అనిపించింది అయ్యో అసలు చదువు కూడా అవ్వలేదు, ఇప్పటి వరకు డిగ్రీ కూడా రాలేదు చేతికి. సో ఏదో చెయ్యాలని అక్కడ చేయలేను కాలేజ్ లో మా హస్బెండ్ తో పాటు చేయాలి. కానీ ఆయన మాస్టర్స్ కాబట్టి ఆయనకి త్వరగా అయిపోయింది. నేను అండర్ గ్రాడ్ కాబట్టి 4 సంవత్సరాలు ఉంటాయి. అంత టైం ఒకే ప్లేస్ లో ఉండలేదు మేము. సో అంచేత ప్రతి ప్లేస్ లో ఏదో కొన్ని సబ్జెక్ట్స్ తీసుకోవటం, బాగా చేయటం, అక్కడ ఏంటంటే అక్కడ కూడా బాగానే చేసేదాన్ని. సో యాక్చువల్లీ విచిటర్లో చదివినప్పుడు డీన్స్ ఆనర్ రోల్ లో వచ్చేది నేను. సో అదేంటంటే అనిపించింది, ఏది ముట్టుకున్నా బాగానే చదువుతున్నాను కాబట్టి ఏదో చెయ్యాలి నేను అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో తర్వాత మా కాలిఫోర్నియా షిఫ్ట్ అయ్యాక మా హస్బెండ్ అక్కడ జాబ్ రావటం, అక్కడ నాకు ఇంకో ఫ్రెండ్ వైఫ్, తను అప్పటి వరకు ఒక ఇన్సూరెన్స్ ఏజెన్సీలో పనిచేసేది, తను మేజర్ జాబ్ వెళ్ళిపోయింది. సో తను అంది నాకు ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తావా అని. సో అది నా ఫస్ట్ టేస్ట్ ఆఫ్ బీయింగ్ అన్ ఎంప్లాయీ. సో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఒక అసిస్టెంట్ కింద చేరాను. అక్కడ చేరి ఆయనకి మొత్తం ఆ రోజులో ఇలాగ ల్యాప్టాప్స్ అన్ని కూడా లేవు. సో డిక్టేషన్ టైప్ రైటర్ మీద డిక్టేషన్ తీసుకుని లెటర్స్ డ్రాఫ్ట్ చేసుకుని ఇన్సూరెన్స్ బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్ని మానిటర్ చేసేవారు, మానిటర్ చేసేవాళ్ళం అంటే హోమ్ ఇన్సూరెన్స్ కానీ లేదా వెహికల్ ఇన్సూరెన్స్ కానీ అటువంటి అన్ని.
సో ఆ ఫస్ట్ 2 వీక్స్ అక్కడ ఎవ్రీ 2 వీక్స్ శాలరీ ఇస్తారు. సో ఆ ఫస్ట్ 15 డేస్ తర్వాత శాలరీ నా చేతిలోకి వచ్చినప్పుడు అప్పుడు నాకు ఆ వాల్యూ ఆఫ్ మనీ అని అనిపించి, అప్పటి వరకు ఏంటంటే ఒక ఫాదర్ దగ్గర కానీ లేకపోతే గ్రాండ్ ఫాదర్ దగ్గర కానీ ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే తీసుకోవటం. కానీ ఫస్ట్ టైం ఐ ఎర్నింగ్ బికాస్ ఆఫ్ మై ఓన్ వర్క్ అంటే అదొక ఫీలింగ్ ఒకటి చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్ అనిపించింది ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కోల్పోకూడదు. ఎప్పటికైనా లైఫ్ లో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అండ్ మన ఓన్ వర్క్ తోటి మన కాలు అంటే బేసిక్లీ మన కాలు మీద మనం నిలబడాలి. సో ఆ ఫీలింగ్ ఒకటి వచ్చి నేను అప్పటి నుంచి ఆ సీరియస్నెస్ కూడా వచ్చింది ఏదైనా కంటిన్యూ చేయాలి. సో అలాగే ఆల్మోస్ట్ ఆయన దగ్గర 7-8 మంత్స్ చేసినట్టున్నాను. తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను, మానేశాను. బట్ 5 ఇయర్స్ తర్వాత నేను ఇండియా వచ్చేసాను నేను మా హస్బెండ్, ఎందుకంటే ఆయన ఈ కంపెనీ చేయాలని వచ్చేసారు. సో తిరిగి వచ్చేసాక కూడా అనిపించేది పిల్లలు అప్పటికి 2 పిల్లలు ఉన్నారు, చదువు అయితే డిగ్రీ పూర్తి అవ్వలేదు, ఏదో వర్క్ కొంచెం చేశాను కానీ ఎక్స్పీరియన్స్ కూడా పూర్తిగా లేదు. సో అప్పుడు ఏంటంటే లేదు అట్లీస్ట్ నా బ్యాచిలర్స్ డిగ్రీ అయినా పూర్తి చేయాలని చేసేసి డిస్టెంట్ మోడ్లో చేసి ఇంకా డిగ్రీ పూర్తి చేశాను కాబట్టి ఇంట్లో కూర్చోకూడదని అప్పుడు మా తాతగారి దగ్గరికి వెళ్ళి ఇలాగ మీ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి అందులో ఏదైనా ఒక జాబ్ నాకు ఇవ్వగలిగితే బాగుంటుంది, అట్లీస్ట్ నేను వచ్చి ఏదో కొంచెం అంటే నాకు కూడా ఒక ఏదో అవకాశం ఉంటుంది అని. సో అలాగా జరిగిందండి. సో మీరు అడిగారు కదా మా చిన్నప్పటి నుంచి నాకు ఇలాగ అంబిషన్ ఉందంటే నిజంగా అంబిషన్ లేదు కానీ బై ఛాన్స్ అలాగ వచ్చి, కానీ అక్కడి నుంచి ఏంటంటే సస్టైన్ అవ్వగలిగాను. చాలా మంది ఏంటంటే వస్తారు కంపెనీలో చేస్తారు, సంవత్సరం చేస్తారు, 1 ఏళ్ళు చేస్తారు, తర్వాత ఏదో కారణం వల్ల వదిలేస్తారు. నేను అలా చేయలేదు. ఐ థింక్ ఐ కన్సిస్టెంట్లీ ఇప్పుడు యాక్చువల్లీ ఈ నవంబర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిపోతుంది నేను స్టార్ట్ చేసి నా కెరియర్. అంటే అప్పుడులో మా తాతగారి దగ్గర ముందు ఆయన దగ్గర చేసినప్పుడు ఆల్మోస్ట్ 5 ఏళ్ళు చేశానండి. బట్ స్వతహాగా నేను డిసిషన్స్ తీసుకునేదానా లేదు, ఎందుకంటే ఎప్పుడు మా తాతగారు నా మీద ఉండేవారు అండ్ అల్టిమేట్ డిసిషన్ ఆయన దగ్గరే ఉండేది. సో నేను ఏదైనా ఆయన కిందే చేసేదాన్ని. అండ్ ఆల్సో ఒకటి అప్పుడు నాకు క్వాలిఫికేషన్ ఒకటి లేదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని ఎనీ డిసిషన్ తీసుకోవడానికి. ఆ తర్వాత నేను మా అన్నగారి దగ్గర జాయిన్ అయ్యాను అంజనీ పోర్ట్లెన్స్. ఆయన దగ్గర ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఒక డికేడ్ ఆల్మోస్ట్ చేశాను. సో స్టార్టింగ్ లో అక్కడ కూడా చేశాను. సో అక్కడ కూడా ఏంటంటే ఒకటి నాకు సిమెంట్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ప్లస్ క్వాలిఫికేషన్ కూడా లేదు. సో ఆ టైంలో నేను ఈ ఇక్ఫై బిజినెస్ స్కూల్ ఉంటే అక్కడ నేను అప్లై చేసుకుని ఆ కోర్స్ లో జాయిన్ అయ్యి సిఎఫ్ఏ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ప్లస్ పిజిడిబి రెండు కంబైన్ ప్రోగ్రామ్ చేశాను. చేసి సో దట్ అట్లీస్ట్ మేనేజ్మెంట్ అనేది ఏంటి, అసలు కాన్సెప్ట్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, అసలు అవన్నీ కూడా నాకు ఎవరు చెప్పలేదు, ఎక్కడ నేను నేర్చుకోలేదు అప్పటి వరకు. సో ఈ కోర్స్ ద్వారా తెలిసింది నాకు. అలాగా ఆ క్వాలిఫికేషన్ వచ్చి ఇలాగ కొంత ఈ ఫ్యూ ఇయర్స్ పని చేసేటప్పటికి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మెల్లమెల్లిగా చిన్న చిన్న ఏరియాస్ అంటే ఫైనాన్స్ బికాస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను కానీ ఆడిటింగ్ కానీ లేకపోతే బ్యాంక్స్ తోటి కోఆర్డినేషన్, బ్యాంక్ లోన్స్ తీసుకోవటం అలాగే కోఆర్డినేషన్, సో అట్లాంటివన్నీ అలాగా క్రమీపంగా జరిగింది. ఏది ఓవర్ నైట్ అయితే జరగలేదు, ఓవర్ ద ఇయర్స్ మెల్లిగా వచ్చింది. అయితే 2008లో ఒక బ్రేక్ తీసుకున్నాను. 2009లో ఇక్కడ మా హస్బెండ్ దగ్గర జాయిన్ అయ్యాను ఎలికోలో. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే మళ్ళీ కొత్త ఫీల్ నాకు, టోటలీ టెక్నాలజికల్ ఓరియంటేషన్ అండ్ ఆర్ఎండ్ ఓరియంటేషన్. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మేము తయారు చేసింది ఏంటంటే బేసిక్లీ గోస్ ఇన్ టు వేరేవర్ కెమికల్ అనాలిసిస్ నీడ్స్ టు బి డన్. సో అగైన్ నాకు ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ అన్ని నేర్చుకోవాలి, మళ్ళీ టీమ్ తోటి నేను కూర్చుని నేర్చుకోవాల్సింది చాలా ఉండేది. సో ఇనీషియల్ స్టేజెస్ లో ఏంటంటే నా తరపు నుంచి ఎక్కువ ఏంటంటే క్యూరియాసిటీ ఉండేది, వెళ్ళి కూర్చునేదాన్ని, నేర్చుకునేదాన్ని, సబ్జెక్ట్ ఏంటో నెట్ లో కూడా బాగా చదువుకునేదాన్ని. అలాగ స్లోగా మా హస్బెండ్ ఏంటంటే ఈ అవుట్ సైడ్ ఇండస్ట్రీ ఫోరమ్స్ లో పరిచయం చేశారు. చేస్తే ఇనిషియల్ గా నచ్చేది కాదు, ఎందుకంటే సగం ప్రోగ్రామ్స్ ఈవినింగ్స్ ఉంటాయి, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి పిల్లలు చూసుకోవాలి, ఇంట్లో వేరే బాధ్యతలు ఉంటాయి, ఆ టైంలో ఇది వచ్చేస్తుంది అని పెద్ద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. కానీ ఫ్యూ ప్రోగ్రామ్స్ వెళ్ళేదాన్ని నేను. అలాంటి సందర్భం కూడా
చాలా ఫ్యూ విమెన్ ఉండేవారు, జస్ట్ 1 2 3 ఒక చేయి మీద కౌంట్ చేసి చేయవచ్చు. మగవాళ్ళంటే 100 మంది 20 మంది ఉంటారు, ఒకరో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. సో అలా స్లోగా నాకు ఇంట్రెస్ట్ పుట్టి, అక్కడ కూడా ఏంటంటే ప్రోగ్రామ్స్ లో ఏదన్నా క్వశ్చన్ ఆన్సర్ ఉన్నప్పుడు మాట్లాడేదాన్ని నేను. సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఓ వనిత అంటే ఇలాగ అడుగుతుంది అని కొంచెం విజిబిలిటీ అనేది వచ్చింది నా గురించి. సో అలాగ తర్వాత నన్ను పిలవటం మొదలు పెట్టారు. మేబీ ఒక 1 or 2 టాస్క్ ఫోర్సెస్ కి ఆఫీస్ బేరర్ కింద అయ్యాను. అలాగే 2013-14 లో వాళ్ళు సిఐఐకి ఒక చైర్పర్సన్ కావాలి, మేబీ వనిత అని కూడా చూడవచ్చు అని. సో మా హస్బెండ్ వచ్చి నాతో అన్నారుగా మీ పేరు ఉంది ప్రపోజల్ లో ఉందంటే నేను షాక్ అయ్యాను. అబౌస్ నాకు ఏం తెలుసు అసలు నా ఇండస్ట్రీ గురించి. సిఐఐ అనేది ఎంత వరకు విస్తరించి ఉంటుంది, దాని చైర్పర్సన్ ఏమేమి చూస్తారండి? అంటే ఇప్పుడు యూజువల్లీ సిఐఐ ఇస్ అ నేషనల్ బాడీ అండి. సో ప్రతి స్టేట్ లో కూడా సిఐఐ చాప్టర్స్ ఉంటాయి. స్టేట్ లెవెల్ చాప్టర్ అంటే ఆ స్టేట్ లెవెల్ కి ఇండస్ట్రీ అంతా కూడా ఎలాగ ఎంపవర్ చేయాలి, ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎలాగ అవుట్ సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, ఈ అన్ని ఏరియాస్ లో మనం ఏంటంటే గవర్నమెంట్ తోటి ఇంటరాక్ట్ చేసుకుని ఆ పాలసీస్ మీద మన సజెషన్స్ రికమెండేషన్స్ ఇవ్వటం అన్ని జరుగుతుంది. సో నేను అనుకున్నాను అసలు నాకు ఫస్ట్ టైం అసలు నాకు అందులో అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అసలు చాలా కష్టం, నేనేం చేయగలుగుతాను. అప్పుడు నాకు ఒక మినిస్టర్తో కానీ లేకపోతే ఒక బ్యూరోక్రాట్తో కానీ ఎప్పుడు ఇంటరాక్షన్ అవ్వలేదు. సో అండ్ మనం వెళ్ళి ఇంటరాక్ట్ అయినప్పుడు మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. సో ఇండస్ట్రీ అంటే ఏదో నా కంపెనీ గురించి నాకు తెలుసు, కానీ ఇండస్ట్రీ గురించి నాకేం తెలుస్తుంది అంటే నేను చేయలేనేమో అంటే లేదు అనుకుంటున్నారు, వాళ్ళు మీతో మాట్లాడతారు నువ్వు చూడు అని. సో అలాగే అప్పుడు యాక్చువల్లీ అప్పుడు సైంట్ చైర్పర్సన్ డివిఆర్ మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అలాగే ఇంకో ఆయన అనిలీపూర్ అని ఐటీసీకి ఆయన చైర్పర్సన్ పెట్టారు. వాళ్ళిద్దరు నాకు ఫోన్ చేసి ఇలాగ లీడర్షిప్ వస్తుంది ప్రతి సంవత్సరానికి, ఇలాగ నీ పేరు ప్రపోజ్ చేస్తున్నారు. నిజంగానే షాక్ అనిపించింది నాకు. బట్ అదే భయం, ఒక పక్కన భయం, ఎందుకంటే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ చేయగలుగుతాను, రేపు పొద్దునైనా తప్పు జరిగితే నన్ను అంటారు కదా అని. కానీ అన్నారు లేదు సి మేమైతే అనకాలంటాం, అడ్వైస్ ఇస్తాం, సెక్రటేరియట్ విల్ హెల్ప్ ఆల్సో, డోంట్ వరీ, విల్ బి ఏబుల్ టు డూ, యూ బి ఏబుల్ టు డూ. సో వాళ్ళు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అయినా కూడా నాకు ఆ లోపల ఇన్హిబిషన్ అనిపించింది. బట్ ఏదైతే 2014 ఐ థింక్ మార్చ్ లో ఇలాగ ఎలెక్ట్ అయ్యాను, అండ్ సరిగ్గా ఆ టైంలోనే రాష్ట్ర అయిపోయింది. సో యాక్చువల్లీ ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ అయితే 2 స్టేట్స్ తోటి కూడా మేము ఆల్రెడీ కొలాబరేట్ చేసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, ఇండస్ట్రీ తరపు నుంచి కూడా పాలసీస్ అన్ని రికమెండేషన్స్ ఇచ్చేవాళ్ళం. బట్ ఆ ఇయర్ ఐ థింక్ ఆగస్ట్ లో పూర్తిగా ఈవెన్ సిఐఐ ఆఫీస్ కూడా బైఫర్కేట్ చేసేసారు. సో అప్పుడు నన్ను వైస్ చైర్పర్సన్ నుంచి ఇమీడియట్ గా చైర్పర్సన్ చేసేసారు. సో అలాగా ఆ పదవిలోకి వచ్చేసాను. అప్పుడు ఏంటంటే నేను పూర్తిగా గవర్నమెంట్ తోటి కోఆర్డినేషన్ కానీ లేకపోతే వాళ్ళతోటి రౌండ్ టేబుల్స్ కండక్ట్ చేయటం, అలాగే ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ కి ఇంటరాక్షన్స్ అని జరపటం, అలాగే వేరే ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఇలాగ కొత్త రాష్ట్రం కదా తెలంగాణ, అందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. సో ఆ పూర్తిగా అందులో మునిగిపోయాను. బట్ అదొక మేజర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే పూర్తిగా మునిగాక ఇంకా ఇదర్ యూ సింక్ ఆర్ యూ స్విమ్ కదా. సో ఇంకా అప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. సో ఇప్పటికీ ఒక విషయం బాగా గుర్తు, ఐ థింక్ ఫస్ట్ టైం బీజేపీ ఆఫీస్ కి నేను వెళ్ళాను. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు అందరూ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ కి ఇండస్ట్రీ తరఫున ఒక మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళం. సో సరిగ్గా నేను అప్పుడే ఎలక్ట్ అయ్యాను, ఇలాగ ఒక థిక్ బుక్ ఇచ్చారు నాకు. ఈ మేనిఫెస్టో వెళ్ళి కొంచెం బీజేపీ అని కిషన్ రెడ్డి గారికి అప్ చెప్పేసి, అంటే మొత్తం టీమ్ అందరు ఉంటారు, మీరేం మాట్లాడక్కర్లేదు, మీరు జస్ట్ అప్ చెప్పండి, ఫోటో తీస్తున్నారు అన్నారు. యాక్చువల్లీ అప్పుడు నా చైర్పర్సన్ ఉన్నారు ఆయన, సురేష్ చిత్తూరి అని. ఆయన ఆ రోజు రాలేదు. సో రాకపోతే నా చేశారు చెప్పిస్తే ఆయన కిషన్ రెడ్డి గారు ఈ బుక్ అంతా చూసి ఇందులో ఏముందమ్మా కొంచెం ఒకసారి వివరంగా చెప్పు అని అన్నారు. అంతే నాకు అసలు చేతులు వచ్చేసి, ఎందుకంటే నేనే చదవలేదు డాక్యుమెంట్ అందులో ఏముందో నాకు తెలియదు, ప్లస్ మొత్తం మీడియా అందరూ ఉన్నారు. సో అసలు ఏం చెప్పాలో ఏంటో అసలు అర్థం కాకుండా, అదిగో మా సీనియర్ పర్సన్ ఉన్నారండి సిఐ తరపు నుంచి, ఆయన మాట్లాడతారని ఇంకా ఆయన కాపు చెప్పేసి అప్పుడు నాకు తెలిసింది. సి ఎనీ ఈవెంట్ కి ఎనీ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ముందు కొంచెం హోంవర్క్ చేసుకోవాలి, ప్రిపేర్డ్గా వెళ్తేనే మంచిది, ప్రిపేర్డ్గా వెళ్ళకపోతే అక్కడ దొరికిపోతాం అంత. సో
ఈ ఎక్స్పీరియన్సెస్ అని ఏంటంటే నేర్పించినాయి నాకు. సో దాట్ టుమారో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎనీ గవర్నమెంట్ ఆఫీషియల్ తో మాట్లాడినా, ఎనీ బ్యూరోక్రాట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలన్నా కొంచెం ముందు ప్రిపేర్ అయ్యి అన్ని చూసుకుని వెళ్తే మంచిది. అప్పుడు ఏంటంటే గట్టిగా మాట్లాడాలనుకుంటుంది, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలనుకుంటుంది. సో అలా జరిగింది. సో అదేంటంటే 2 ఇయర్స్ నాకు ఐ థింక్ ఫస్ట్ టైం ఈ మొత్తం సిఐఐలో, ఐ థింక్ సెకండ్ ఇయర్ కూడా నాకు ఛాన్స్ ఇచ్చారు. డైవర్సిటీలో ఉండేది, అలాగే అగ్రికల్చరల్ ప్రోగ్రామ్, అంటే మనకి మల్టిపుల్ టాస్క్ ఫోర్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ టాస్క్ హెచ్ఆర్ రిలేటెడ్, అలాగే క్వాలిటీ రిలేటెడ్, సో మల్టిపుల్ టాస్క్ ఫోర్సెస్ ఉంటాయి. మల్టిపుల్ టాస్క్ ఫోర్సెస్ నుంచి ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే ఐ థింక్ ఒక డేలోనే 3-4 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వర్టికల్స్ నుంచి. సో బేసిక్లీ ఆ 2 ఇయర్స్ ఐ థింక్ నేను నా కంపెనీ కంటే సిఐఐకి టైం కేటాయించడం, పని చేయటం అన్ని కూడా బాగా జరిగింది. ఇప్పుడు సిఐలో చాలా సదర్న్ ఇండియాకి, ఇప్పుడు సదర్న్ రీజన్ లో ఎలక్టెడ్ మెంబర్ నేను. సో ప్రస్తుతం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రీ 4.0 టాస్క్ ఫోర్స్ కి చైర్పర్సన్ నేను. సో ఈ బేసిక్ ఏంటంటే ఈ రోజు మన ఇండియాలో చూసుకుంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్ళాలి అంటే కొంచెం వాళ్ళు అంత అవగాహన లేదు. సెకండ్ థింగ్, ఆ టెక్నాలజీ టూల్స్ ఏమేమి ఉన్నాయో వాటి మీద వాళ్ళకి అవేర్నెస్ ఒకటి తీసుకురావాలి, ప్లస్ హ్యాండ్ హోల్డ్ చేయాలి. సో అందరికీ కష్టం ఏదైనా ఒక టూల్ తెచ్చుకొని డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే, ఎందుకంటే పూర్వం అంతా మాన్యువల్గానే జరిగేది. ఇప్పుడు అకౌంట్స్ అన్ని కూడా చూసుకుంటే చాలా చిన్న చిన్న కంపెనీస్లో అన్ని ఇంకా హ్యాండ్ రిటన్గానే ఉంటాయి. కంప్యూటర్, నెట్, అలాగే ఇప్పుడు ఆన్లైన్ ఫైనాన్షియల్ టూల్స్ వాడుకోవటం అలాంటివి అన్ని వాడరు. సో అలాంటి సెక్టర్కి ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇనిషియేటివ్స్, చాలా మందిని ఎక్స్పర్ట్ స్పీకర్స్ తీసుకొచ్చి వర్చువల్ ప్రోగ్రామ్స్ చేయటం, అలాగే ఫ్యాక్టరీ విజిట్స్. మీకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, స్మార్ట్ ఫ్యాక్టరీస్ అంటారు, చాలా రోబోట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చాలా ప్రాసెసెస్ చేస్తారు. సో అటువంటి విజిట్స్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకోగలిగితే దెన్ పార్టిసిపెంట్స్ వచ్చి చూస్తారు. సో అలాంటి ఫలానా కంపెనీలో ఇలా ఉంది, సో రేపొద్దున మన కంపెనీలో కూడా మనం ఇలాగ అడాప్ట్ చేసుకోవచ్చు టెక్నాలజీ అనేది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము చేస్తాం. ఇప్పుడు మీ కంపెనీ తరఫున చూసుకున్నట్లయితే కనుక సాయిల్ టెస్టింగ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నారు, ఎందుకంటే రైతులకు కూడా ఎంతో ఉపయోగపడాలని ఉద్దేశంతో దాన్ని రూపొందిస్తున్నారు అంటున్నారండి. అసలు ఆ సాయిల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాన్ని అసలు సాయిల్ టెస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే. సో మీరు అన్నట్లు ఇప్పుడు మా కంపెనీ ఎలికో లిమిటెడ్ ఇప్పుడు యాక్చువల్లీ రేపు నెక్స్ట్ వీక్ కి 64 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఈ కంట్రీలో 1960 కంటే ముందు ఏదైనా ఒక కెమికల్ అనాలిసిస్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే బయట దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకునేవారు. సో ఆ రోజుల్లో 1960లో మా పెద్దమ్మ గారు ఎవరైతే స్థాపించారు కంపెనీ, ఆయన లండన్లో చదువుకున్నారు, అమెరికాలో చదువుకున్నారు. సో ఆయనకి ఈ నాలెడ్జ్ తోటి అనుకున్నారు ఇండియా వచ్చాక ఒక కంపెనీ స్థాపించి ఇంపోర్ట్ ఇండిజినైజేషన్, అంటే మనం బయట నుంచి ఏదైతే వస్తువు కొనుక్కుంటున్నావో అది ఇండియాలోనే తయారు చేస్తే మంచిది కదా అని. సో అలాగే 1960లో ఫస్ట్ పిహెచ్ మీటర్, సో పిహెచ్ మీటర్ అంటే పిహెచ్ చెప్తుంది, యాసిడ్ ఆల్కలైనో చెప్పే వెరీ సింపుల్ ఇన్స్ట్రుమెంట్ అది. ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా అప్పుడు 1960 కంటే ముందు బయట దేశాల నుంచి తెచ్చుకునేవాళ్ళు, ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అయితే అలాంటి ఇన్స్ట్రుమెంట్స్కి చాలా యూజెస్ ఉన్నాయి మన దేశంలో. సో ఆ ఐడియాతోటి ఆ విజన్ తోటి ఆయన స్టార్ట్ చేసి అలాగే పిహెచ్ మీటర్స్ నుంచి వేరే వేరే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి అలా గ్రో అయింది ఓవర్ ద లాస్ట్ 7 డికేడ్స్. సో 1990లో మా హస్బెండ్ యుఎస్ నుంచి మేము మూవ్ అయ్యాక ఈ కంపెనీని మేము టేక్ ఓవర్ చేసాము. మా హస్బెండ్ అగే ఆయన ఆర్ఎండి పూర్తిగా ఆర్ఎండి పుష్ చేస్తారు. సో ఆయన ఆ బేసిక్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళారు. సో లాస్ట్ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఎప్పుడు ఇండియాలో రైతులకి ఫ్రీ ఫర్టిలైజర్ ఇస్తారు ఆర్ సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్ ఇస్తారు. సో దాని వల్ల ఏంటంటే రైతులకి ఏదైనా ఫ్రీగా దొరికితే ఏదో అన్నెసెసరీగా వాడేస్తారు.
సో దాని వల్ల ఏంటంటే సాయిల్ క్వాలిటీ కూడా దెబ్బతినేస్తుంది, సాయిల్ డిగ్రేడేషన్ అయిపోతుంది. అవసరం లేనప్పుడు కూడా ఉట్నే వాటికి ఏయో న్యూట్రియన్స్ అవి ఇచ్చేయడం అవసరం లేదు. దాంతో ఏంటంటే ఒకటి కంట్రీకి కూడా చాలా బర్డెన్, ఫినాన్షియల్ బర్డెన్, ఎందుకంటే హ్యూజ్ సబ్సిడీ ఇస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే అన్నెసెసరీ సాయిల్ డిగ్రేడేషన్ అయిపోతుంది. సో మా ఎక్విప్మెంట్ ఏం చేస్తుందంటే సాయిల్ అనాలిసిస్ చేస్తుంది, బేసిక్ మ్యాక్రోన్యూట్రియన్స్ మీకు ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మైక్రోన్యూట్రియన్స్, అలాగే వాట్ ఇస్ నెసెసరీ, వాట్ ఇస్ డెఫిషియెంట్ అవన్నీ అనాలిసిస్ లో తెలుసుకోవాలి. సో ఐ థింక్ ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ వచ్చాక సాయిల్ హెల్త్ కార్డ్స్ అని ఆయన స్థాపించారు. సో ఐ థింక్ ఎవ్రీ మండల్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో కూడా సాయిల్ టెస్టింగ్ లెబొరేటరీస్ ఉంటాయి. అందులో చాలా రకాలుగా మా ఎక్విప్మెంటే ఉంటుంది. అది కాకుండా మేము లాస్ట్ 10 ఇయర్స్లో కూడా మొబైల్ సాయిల్ ల్యాబ్స్ అని తయారు చేసాం. సో ఒక బస్ నే లెబొరేటరీకి కన్వర్ట్ చేసేసి మొత్తం ఎక్విప్మెంట్ అందులోనే ఉంటుంది. ఈ మొబైల్ ల్యాబ్ అయితే ఫీల్డ్ దాకా వెళ్ళిపోతుంది. సో మీకు దూరం దూరంగా రూరల్ ఏరియాస్లో అంటే రైతు కూడా ఏంటంటే ఒక సాయిల్ అనాలిసిస్ చేయాలనుకోండి, ఆయన సాయిల్ శాంపిల్స్ పట్టుకొని ఎక్కడో బ్లాక్ లెవెల్కో మండల్ లెవెల్కో పంచాయత్కో దగ్గరికి వెళ్ళి అక్కడ ఇస్తే మళ్ళీ ఆ అనాలిసిస్ కూడా వారం రోజులో 10 రోజులో తీసుకొని వచ్చాక ఆయన దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అలాంటిది కాకుండా ఇప్పుడు ఈ మొబైల్ వ్యాన్ వెళ్తే డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ శాంపిల్ తీసుకుని ఇమీడియట్గా కూడా రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. అంటే ఈ సాయిల్ అనాలిసిస్ చేయించడం వల్ల రైతులకు కానీ లేదా భూమికి కానీ సొసైటీ కానీ ఎలాంటి లాభాలు ఉంటాయండి? అందరికి, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్. ఒకటి గవర్నమెంట్ అంత ఓవర్ ఫార్మర్ కూడా బెనిఫిట్, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు తెలంగాణ చూసుకోండి, హిస్టారిక్ గా చూసుకుంటే రైస్ ప్యాడీ బాగా తక్కువ ఇక్కడ కల్టివేట్ చేసేవారు. బట్ మేబీ రీసెంట్ పాలసీస్ అన్ని ఏంటంటే ఎక్కువ రైస్ కల్టివేషన్ చేసేటప్పటికి ఇప్పుడు మీకు రైస్ రేట్ రావట్లేదు. సో అక్కడ నష్టపోతున్నారు ఫార్మర్స్ కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఈ అనాలిసిస్ బట్టి సలహాలు ఇవ్వచ్చు, ఈ పర్టికులర్ సాయిల్ దేనికి బెటర్, మేబీ కాటన్ కా, చిల్లీ కా, రైస్ కా. సో ఏదో మన లేని తెచ్చుకొచ్చి పెట్టడం కంట ఉన్నట్లతో అలాగే ఏంటంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ వన్ టైప్ జరగదు, బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వరి పంట చేసేసుకుంటే మీకు రేట్ ఉండదు, మార్కెట్ లో రేట్ ఉండదు. అలాగని అంత క్వాలిటీ మీద కూడా మన వాళ్ళు ఫోకస్ చేయరు, అంచేత మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. చాలా రకాలు ఉంటాయి, అంతే డెప్త్ లోకి వెళ్ళారంటే ఇంకా చాలా ఉంటాయి. అయితే యాక్చువల్గా ఇది మీరు చెప్తున్నటువంటి ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఇంజనీరింగ్ రిలేటెడ్, టెక్నాలజికల్ రిలేటెడ్, ఇవన్నీ చాలా ఒత్తిడితో కూడినటువంటి అంశాలు కదా. మరి రాబోయే తరంలో, అంటే ప్రస్తున్నటువంటి తరంలో ఆడపిల్లలు ఈ పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలోకి వచ్చినట్లయితే కనుక నిలదొక్కోగలరా? అసలు ఇందులోకి రావాలంటే అసలు చదువుకునేటప్పుడు కానీ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? ఏంటంటారు కరెంట్ జనరేషన్ అయితే చాలా టాలెంటెడ్, చాలా రిస్క్స్ తీసుకుంటారు. ఐ థింక్ పూర్వం తక్కువ, అంటే ఆడపిల్లలు తక్కువ రిస్క్ తీసుకునేవారు, కానీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే మగపిల్లల్ని ఆడపిల్లల్ని కూడా సమానంగానే పెంచుతున్నారు. అట్లీస్ట్ ప్రోగ్రెసివ్ ఫ్యామిలీస్లో సమానంగా కూడా అవకాశాలు ఇస్తున్నారు చదువుల్లో కానీ లేకపోతే కెరియర్లో కానీ. సో నా ఫీలింగ్ ఏమనిపిస్తుంది అంటే రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఒకటి ఉండాలి, ఎస్పెషలీ ఆంటర్ప్రెన్యూర్ కింద అవ్వాలి అండి. ఎందుకంటే కంపెనీ ఒక కంపెనీ స్థాపించాక ఎప్పుడు ఒకేలాగా ఉండదు, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో అప్స్ ఉన్నప్పుడు అందరూ సంతోషిస్తారు, కానీ డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం తట్టుకోగలిగి ఆ రెసిలియన్స్ అనేది నేర్చుకోవాలి. ఆ టైమ్స్ ని మనం ఎలాగా సర్వైవ్ అవ్వగలిగి కంపెనీని కూడా ముందుకు ఎలా తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో పైకి ఎలా తీసుకురావటం. సో ఆ ఎబిలిటీ ఏంటంటే ఉమెన్కి కూడా లైఫ్లో కూడా చాలా వాళ్ళు ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తారు. సో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కంపెనీలో తీసుకురాగలిగితే డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ కనిపిస్తుంది. ఈ కాలంలో ఆడపిల్లలకి నా ఉద్దేశం ఏంటంటే దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్, కాంపిటెన్సీ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అలాగే సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ ఉంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇది బెస్ట్ అవకాశం వాళ్ళకి ఏంటంటే మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు నేను ఎప్పుడు అంటాను, ఇప్పుడు మన దేశం జీడిపి ఎంత, 3.3 ట్రిలియన్, 3.4 ట్రిలియన్ ఎంత ఉంది, కానీ మన దేశ జనాభా ఎంత, ఆల్మోస్ట్ 1.4 బిలియన్. అలాగే మీరు ఒక అడ్వాన్స్డ్ నేషన్ తీసుకోండి, మేబీ అమెరికా, అమెరికా పాపులేషన్ మీకు
హార్డ్లీ 300-350 million ఎంతో ఉంటుంది. కానీ వాళ్ళ జీడిపి ఆల్మోస్ట్ 10 times ఎంతో ఉంది, 25-27-30 trillion దాకా ఉన్నట్టుంది. సో 10 times మన జీడిపి వాళ్ళు తక్కువ పాపులేషన్ తో చేస్తారంటే, ఒకటి క్వాలిటీ ఆఫ్ నో ద అవుట్పుట్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎకానమీకి. అలాగే మనకి ఇండియాలో అందరూ కాంట్రిబ్యూట్ చేయట్లేదు ఎకానమీకి, సర్టెన్ పర్సంటేజే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ మొత్తం పాపులేషన్కి నీడ్ ఉంది, భారం కింద ఉంటారు కదా మరి ఎకానమీ మీద. అందరికి అందరికీ కూడా రోడ్లు కావాలి, అందరికీ ఎలక్ట్రిసిటీ కావాలి, అందరికీ వాటర్ కావాలి, అందరికీ హౌసింగ్ కావాలి. కానీ కొంతమందే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ట్యాక్స్ రూపంగా అండ్ డెవలప్మెంట్ రూపంగా. సో ఈ జనరేషన్ ఏంటంటే నాకు అనిపిస్తుంది దట్ ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ విమెన్ అండ్ మెన్ విల్ కాంట్రిబ్యూట్ ఎకానమీ. అండ్ మన ఇప్పుడు మనకి టార్గెట్ ఉంది చూడండి, 10 trillion or 20 trillion, ఆ చేసుకోవడానికి ఆడవాళ్ళు కూడా చాలా బాధ్యత ఉంది. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక 4 ఏళ్ళు చదువు అయ్యాక పని చేద్దాం తర్వాత ఇంట్లో కూర్చుందాం అనే మా యాటిట్యూడ్ ఉండకూడదు. పిల్లలు పుట్టినా ఏం చేసినా కూడా కంటిన్యూ అవ్వాలి ఏదో రకంగా, ఆ పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ లేకపోతే ఇప్పుడు గిగ్ వర్కర్స్ అంటారు ఏదో కన్సల్టెన్సీ బేసిస్ చేసుకుంటేనే వాళ్ళు ఏంటంటే ఆ చైల్డ్ బేరింగ్ స్టేజ్ లో ఆ ఫ్యూ ఇయర్స్ కొంచెం సర్వైవ్ అవ్వగలిగితే తర్వాత మళ్ళీ కెరియర్ లోకి ఫుల్ ఫ్లెజ్డ్ రావచ్చు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు, స్కూల్ అయిపోతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, ఆ తర్వాత మన ఇంట్లో కూర్చొని ఏమి చేయకపోతే మనం ఏంటంటే ఎకానమీకి భారం అయిపోతాం. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ కూడా ఎడ్యుకేషన్ రంగంలో కూడా ఉంది, కాలేజెస్ స్కూల్స్ వైపు ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించిన ఏ కోర్సులు ఉన్నాయండి, వాటికి మీద మీరు ఏమైనా సలహాలు ఇస్తుంటారా? సో మా తాతగారు స్థాపించారండి, ఆయన టువర్డ్స్ ద ఆయన ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ అంటే ఈ ప్రొఫెషనల్ కెరియర్ అయ్యాక ఆంటర్ప్రినర్ అయ్యారు, ఆంటర్ప్రినర్ అయ్యాక ఆయన అకాడమిషియన్ అయ్యారు. సో పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని మా బ్రదర్ చూసుకుంటున్నారు ఇప్పుడు ఆయన. అక్కడ భీమవరం ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ హైదరాబాద్లో కూడా నర్స్పూర్ దగ్గర ఉన్నాయి, అండ్ ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా ఉన్నాయి. మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఐఎమ్ థింకింగ్ 60,000 స్టూడెంట్స్ దాకా ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ 4-5,000 ఫ్యాకల్టీ సపోర్టింగ్ స్టాఫ్ దాకా ఉన్నారు. పెద్ద ఇన్స్టిట్యూషన్ అండి, ఇంజనీరింగ్, డెంటల్, అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్, ఫార్మసీ అండ్ జనరల్ కోర్సెస్ అన్ని కూడా, రైట్ ఫ్రమ్ నో కేజీ టు పీజీ. ఒక మెడికల్ ఒక్కటే లేదు, మేబీ ఫ్యూచర్ లో అది కూడా రావచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఈ విమెన్ కోర్సెస్ అవి చదువుకుని బయటకు వచ్చేటువంటి వాళ్ళకి అవసరం చెప్పేసి సిఐ తరపు నుంచి కానీ దీని తరపు నుంచి కానీ ట్రైనింగ్ వర్క్ షాప్స్ ఇవి కానీ నడుపుతారండి? చాలా ఉంటాయండి, ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషలీ ఉమెన్కి ఏంటంటే కాలేజ్ లో చదువుకునేటప్పుడు చాలా బాగా చదువుతారు, మంచి మార్క్స్ తీసుకొస్తారు, స్టేట్ ర్యాంక్స్ వస్తాయి, గోల్డ్ మెడల్స్ వస్తాయి. అది ఆ ఇంటెన్షన్ ఏంటంటే కెరియర్ లో కంటిన్యూ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ ఆబ్స్టికల్ మ్యారేజ్, సెకండ్ ఆబ్స్టికల్ చైల్డ్ బేరింగ్. సో అక్కడ ఏంటంటే అన్ని వదిలేసుకుని మానేసి మేనేజ్ చేయగలి అంటే చేయడానికి కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో అలాంటి టైంలో ఏంటంటే సిఐ తరపు నుంచి ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ అని ఉంది. సో వాళ్ళు ఏంటంటే మెంటర్ చేస్తారు వెరీ సీనియర్ లీడర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, మెన్ అండ్ ఉమెన్, స్కూల్స్ కాలేజెస్ లో కానీ లేకపోతే స్కూల్స్ లో కానీ లేకపోతే ఇలాగ యంగ్ ఫ్రెషర్స్ ఆఫీసెస్ లో ఫ్రెష్ గా జాయిన్ అయిన ఎర్లీ కెరియర్ ఉమెన్ని మెంటర్ చేసి ఈ ఆ డిఫికల్ట్ పీరియడ్ ని వాళ్ళు కొంచెం తట్టుకోగలిగితే దెన్ గ్రోత్ ఉంటుంది కెరియర్ లో. సో అలాంటి చోట చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు. పక్కనేమో కెరియర్, కెరియర్ లో కూడా మీరు అనేది అంటే పరిశ్రమలు నడిపించడం ఇదంతా కూడా సవాలుతో పడింది అంశం. ఇంకోవైపు ఏమో ఫ్యామిలీ, ఫ్యామిలీ లైఫ్, కొన్ని ఇంటిని కుటుంబాన్ని తీర్చిదిద్దడం, ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి దీంట్లో ఉండేటప్పుడు? సో పూర్వం అంటే చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే పూర్వం చాలా జెండర్ రోల్ అంటే ఒక ఒక మగ అయినా ఒక ఆడది వాళ్ళ రోల్స్ తీర్చిదిద్దేశారు పూర్వం నుంచి. సో ఆడవాళ్ళు ఇయే చెయ్యాలి, మగవాళ్ళు ఇదే చెయ్యాలి అని. ఇప్పుడు అలా లేవు, ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ లైఫ్ స్కిల్స్, అది కుకింగ్ అవనివ్వండి, డ్రైవింగ్ అవనివ్వండి, హౌస్ కీపింగ్ అవనివ్వండి, మేనేజింగ్ చిల్డ్రన్ అవనివ్వండి. ఐ థింక్ బోత్ జెండర్స్
నెససరీగా చెయ్యాలి, చేస్తున్నారు కూడా. మేబీ పర్సంటేజ్ పెరిగింది, అంటే మా కాలం కంటే ఇప్పుడు ఈ కాలం, ఇప్పుడు మా ఓన్ ఫ్యామిలీలో చూసుకుంటే మేబీ మా పేరెంట్స్ అసలు అంటే మగవాళ్ళు ఆ స్వీట్లో తలుచు వచ్చేవారే కాదు. అలాగే మేబీ మా జనరేషన్ చూసుకుంటే మా హస్బెండ్ కొంచెం కొంత లెవెల్ గా చేసేవారు. అలాగే ఇప్పుడు మా సన్ అండ్ నల్లుని చూసుకుంటే వాళ్ళు బాగా షేర్ చేసుకుంటున్నారు హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్. సో అలా క్రమీపంగా జనరేషన్ టు జనరేషన్ మారుతుంది. మేబీ మన వాళ్ళు జనరేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గా అయిపోవచ్చు. ఫైనల్ గా ఈ కాలం అమ్మాయిలకి కెరీర్ లో కానీ లేదంటే ఇలా ఎంటర్‌ప్రెన్యూర్ గా కానీ అనుకున్నట్లయితే కనుక మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? నేను ఏమంటానంటే ఏదో ఒక వృత్తి చేసుకోండి లైఫ్ లో, దట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే మన ఫిజికల్ హెల్త్ కి మెంటల్ హెల్త్ కూడా, అండ్ టుడే లాంజివిటీ ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఆల్మోస్ట్ 80-90 ఏళ్ళు బతుకుతున్నారు. సో ఇన్ని ఇయర్స్ మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఏదో విధంగా మనం ప్రొడక్టివ్గా ఉండాలి. సో ఆంటర్ప్రెన్యూర్గా కానీ లేకపోతే ప్రొఫెషనల్గా కానీ కూడా మనం ప్రొడక్టివ్గా ఉంటే, యాక్టివ్గా ఉంటే హెల్దీగా ఉంటాము, మెంటల్గా కూడా అలర్ట్గా ఉంటాం, అండ్ లేటర్ ఇయర్స్లో కూడా ఇది మంచిది. సెకండ్ థింగ్ ఏంటంటే అది పర్సనల్గా, సెకండ్ మనం బై బీయింగ్ ప్రొడక్టివ్ దేశాన్ని లేకపోతే మన కమ్యూనిటీ కూడా మనం అడ్వాన్స్ చేయొచ్చు, ఎంకరేజ్ చేసుకోవచ్చు. ఎంచేతంటే ఒక మీరు ఒక పని చేస్తున్నారంటే మేబీ మీ హౌస్ హోల్డ్లో మీరు ఇద్దరు ముగ్గురిని ఎంప్లాయ్ చేస్తున్నారు బికాస్ టు టేక్ కేర్. సో వాళ్ళకి ఒక దారి చూపించినట్లు. అలాగే సపోజ్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారంటే ఆ కంపెనీ బాగుపడుతుంది, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మీరు సంపాదిస్తున్నారు, మీరు సంపాదిస్తే మీరు ఖర్చు పెడతారు, ఖర్చు పెడితే మళ్ళీ మీరు అన్ని కొనుక్కుంటున్నారు. సో అలా ఎకానమీ కూడా గ్రో అవుతుంది. మీరు ఒక ఆంటర్ప్రెన్యూర్ కింద అయ్యారనుకోండి, మీరే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సో అన్ని విధాలుగా కూడా దేర్ ఇస్ సమ్ అడ్వాన్స్మెంట్ టు ఎకానమీ అండ్ టు యువర్ పర్సనల్ సెల్ఫ్. సో అంచేత నేను అనేది ఏంటంటే ప్రతి లేడీ, మెన్ అయితే ఎలా అయినా వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు పనిచేస్తారు, ఆడవాళ్ళు కూడా చేయాలి ఏదో రకంగా. ఇప్పుడు ప్రొఫెషనల్గా మనం ఏదో టైంలో రిటైర్మెంట్ చేసుకుంటే లాట్ ఆఫ్ ఎన్జిఓస్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి మనం వాలంటీర్ చేసుకోవచ్చు, కమ్యూనిటీ సర్వీస్ ఉంటుంది. సో ఎక్కడో దొక్కన మనకు ఒక అవకాశం అనేది ఉంటే మంచిది. అంటే మన లైఫ్ క్వాలిటీకి అలాగే క్వాలిటీ ఆఫ్ ఎకానమీ కూడా అని ఐ థింక్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే మహిళలు పురుషులు అన్న భేదం లేకుండా సొసైటీలో వర్క్ చేయడము, అట్లాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ని పెంచుకుని సొసైటీ గ్రోత్ కి అట్లాగే ఎకానమీ గ్రోత్ కూడా ఉపయోగపడితే మంచిది అని చెప్పి సిఐఐ మాజీ చైర్పర్సన్ అలాగే ప్రముఖ పారిశ్రామిక నమస్కారం అండి. నమస్కారం.